హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కందాటి కిచెన్ ఈరోజు మన వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ అండి ఓవెన్తో పని లేకుండా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో స్మోకీ ఫ్లేవర్తో అలా మనం ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుందాము సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇందుకోసం నేనైతే ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫుల్ రెండు లెగ్ పీసులు తీసుకొని ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇలా డీప్ కట్స్ పెట్టుకొని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు అందులోకి హాఫ్ లెమన్ అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకుందాము ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ పాటు చికెన్ పీసెస్కి సాల్టు నిమ్మరసాన్ని పట్టించుకుంటూ బాగా మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసి ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి ఉప్పావు కప్పు పెరుగును తీసుకొని చికెన్ పీసెస్ పైన యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి ఇప్పుడు అందులోకి వన్ టీ స్పూన్ వరకు తందూరి మసాలా పౌడర్ అండి ఇది ఎవరెస్ట్ తందూరి చికెన్ మసాలా ఇది ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాము లేకపోతే చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ కస్తూరి మేతిని క్రష్ చేసి యాడ్ చేసుకోవాలండి అలాగే హాఫ్ లెమన్ని పిండుకుందాము తందూరి మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు అందులోకి వన్ టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము అన్నీ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు చికెన్కి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టేటట్టు కలుపుకుందామండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చికెన్ పీసెస్ అంతా బౌల్లో వేసేసుకొని గ్రేవీతో సహా వేసుకోవాలండి మూత పెట్టుకొని కనీసం వన్ వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము చికెన్ని ఫ్రై చేసుకుందాము అందుకోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందామండి అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టీ స్పూన్ బట్టర్ని తీసుకుందాము అమూల్ బట్టర్ బటర్ వేసుకున్నాక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరోవైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా రెండు లెగ్ పీస్లు అనేది ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మిగతా రెండు పీసెస్ వేసుకుందామండి వేసుకున్నాక అలాగే టూ మినిట్స్ హై ఫ్లేమ్లో టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఎర్రగా కాలే వరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న రెండు లెగ్ పీసులని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో చికెన్ పీసెస్ బాగా మెత్తబడే వరకు ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందామండి ఇప్పుడు కోల్ తీసుకుందామండి అదే బొగ్గుని స్మోకీ ఫ్లేవర్ కోసము స్టవ్ ఒక బర్నల్ పైన కోల్ వేసుకొని అది రెడ్డిగా కాలే వరకు రెండు వైపులా కాల్చుకొని పక్కకు తీసేసుకుందాము చూశారు కదా రెడ్డిగా అయిపోయింది ఇప్పుడు మధ్యలో ఒక గ్లాస్ పెట్టుకొని అందులోకి బొగ్గును వేసుకుందామండి చూసారు కదా ఇప్పుడు దానిపైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ కొంచెం యాడ్ చేసుకున్నాము స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు లిడ్ పెట్టి కవర్ చేసి ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి స్మోక్ అంతా ఆగిపోయింది ఇప్పుడు గ్లాస్ని పక్కకు తీసేసుకుందాము చికెన్ పీసెస్ చూసారా మీకు తందూరి ఎలా ఉందో సేమ్ అదే ఫ్లేవర్లో వచ్చేసింది కదండి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వన్ బై వన్ ప్లేట్లోకి తీసేసుకొని దీనికి ఇప్పుడు ఒక ఫైనల్ టచ్ ఇద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని బర్నాల్ పైన ఒక చికెన్ పీసెస్ని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి అప్పుడు చికెన్ అనేది చాలా టెండర్గా తయారవుతుంది చూసారు కదా ఈ విధంగా ఒక్కో పీస్ని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా తందూరి చికెన్ని ఇంట్లోనే స్మోకీ ఫ్లేవర్తో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఇలా ఒకసారి చేసి మీ ఇంట్లో ఎవరికైనా పెట్టండి ఎక్కడి నుంచి తెప్పించారు అని అడుగుతారు ఖచ్చితంగా ఇంట్లో చేశారంటే నమ్మరండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి